మూఢనమ్మకాలు నివారణ చట్టం తేవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు డిమాండ్ చేశారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చీరాల కస్తూరిబా బాలికోన్నత పాఠశాల సమీపంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు లింగం జయరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైన్స్ అభివృద్ధి అవుతున్న తరుణంలో ప్రభుత్వాలు ప్రజలను ఇంకా మూఢనమ్మకాల వైపు ప్రేరేపించడాన్ని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మూఢనమ్మకాల నివారణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో డాకా నారపురెడ్డి, రంగయ్య, హేమంత్ కుమార్ పాల్గొన్నారు. మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తేవాలని జన విజ్ఞాన వేదిక కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శాస్త్రీయ ఆలోచన, శాస్త్ర విజ్ఞానము, సైన్స్ అండ్ టెక్నాలజీ రోజు రోజుకి ప్రపంచ దేశాల్లో మన దేశంలో కూడా వినియోగించుకుంటూ మరి శాస్త్రవేత్తలు డెవలప్ అవుతుంటే, అదేవిధంగా ఎంత మోతాదులో శాస్త్ర విజ్ఞానం డెవలప్ అవుతుందో అదే రేంజ్లో మూఢనమ్మకాలు కూడా చిన్న పల్లెటూళ్ళలో కానీ చిన్న చిన్న పిల్లల్లో కానీ పెద్దలే చదువుకున్న వాళ్ళే మూఢత్వాన్ని పెంచి పోషించే కార్యక్రమం దిశలో నడుస్తుంది. దీనికి ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో గోదావరి పుష్కరాలు కానీ వేరే కార్యక్రమాలు కానీ వాళ్ళే పెంచి పోషిస్తున్నారు మూఢనమ్మకాన్ని. ఆంధ్ర రాష్ట్రమే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకొచ్చి సామాన్య ప్రజానేకలు కూడా శాస్త్ర విజ్ఞానం డెవలప్ అవడానికి ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ప్రౌఢుడు అంకణం కట్టుకోవాలని జన విజ్ఞాన వేదిక ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నది. అందరూ కూడా సహకరించి ఈ సంతకాల కార్యక్రమం పాల్గొనాలని జన విజ్ఞాన వేదిక చేయాలని కోరుకుంటుంది. భారతదేశ సామాజిక వ్యవస్థలో ఒకవైపు శాస్త్రీయ విజ్ఞానం పెరుగుతున్నప్పటికీ మరొకవైపు అజేత్యాగ మూఢనమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనల్ని డెవలప్ చేస్తూ శాస్త్రీయుడి ఆలోచించి శాస్త్రీయ సమాజం కొంచెం ముందుకు పోవడానికి చట్టాలు చేయాలని, మనుషులకి నష్టం జరగకుండా మానవత్వాన్ని అవకాశాలు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రేకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.